హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఒక అమ్మాయిని ఎంతో ప్రేమిస్తారు ప్రాణంగా పూజిస్తారు ఆరాధిస్తారు కానీ అదే అమ్మాయి అతని వల్ల గర్భవతి అయితే తనని ఒక దయ్యంలాగా ఒక శత్రువులాగా చూస్తారు ఎందుకు హర్ష ఎందుకు ఇలా చేస్తారు నువ్వు కూడా అందరిలాంటి మగవాడివేనా నా వెనుక ఎంతోమంది పడ్డారు ఎంతోమంది ప్రేమించారు కానీ ఎవరిని నేను ప్రేమించలేదు అలాంటి వాళ్ళంటేనే నాకు అసహ్యం కానీ నిన్ను చూశాక నువ్వు నా మనసుకి నచ్చావు నువ్వు అలాంటి మోసగడివి కాదు అని నిన్ను నేను నమ్మాను నీకు పెళ్ళి జరిగింది అని తెలిసిన నీ ప్రేమని పొందాలని అనుకున్నాను ఎందుకో తెలుసా నువ్వు అందరిలాంటి మగవాడివి కాదు నువ్వు నా మనసుకు నచ్చిన మగవాడివి మాత్రమే కాదు నువ్వు ఎంతో మంచివాడివని నా ఉద్దేశం అని అంటూ ఉంటే ఇక హర్ష వెంటనే తనని దగ్గరికి తీసుకుంటాడు దగ్గరకు తీసుకొని ముద్దాడుతాడు వర్ష్ చూడు హారిక నేను లాంటి వాడిని కాదు నేను రాజేశ్వరి దేవి పెంపకంలో పెరిగిన వాడిని ఆడపిల్లని మోసం చేయాలని నేను ఎప్పుడూ అనుకోను నువ్వు ఈ విషయంలో ఎలా చెబితే నేను అలాగే వింటాను అని అంటాడు హర్ష ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మనో ఆఫీస్కి వెళ్తాడు వెళ్తాడే కానీ తన ధ్యాస తన ఆలోచన అంతా కూడా కృష్ణ వైపే ఉంటుంది కృష్ణ ఏం చేస్తుందో కృష్ణ కడుపులో బిడ్డ నా బిడ్డ ఎలా ఉందో ఎందుకని పరిస్థితులు దేవుడు నన్ను ఇంతలా తారుమారు జరిగేలాగా చేశాడు అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్నాను కానీ ఓ పక్కన అమ్మని కోల్పోయి నాన్నని కోల్పోయి భార్యని కోల్పోయి ఒక్కడే ఇలా మిగిలాను ఏమన్యాయం చేశాను నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చిన్న చీమకి కూడా నేను హాని చేయలేదు కానీ ఆ భగవంతుడు ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నాడు పాపం చేసినా కర్మ చేసినా తాను కర్మఫలం తప్పకుండా అనుభవించక తీరదు అని అమ్మ ఇప్పుడు చెబుతూ ఉండేది నేను నాకు తెలియకుండా ఈ చేసిన పొరపాటు నన్ను ఇంతలా వెంటాడుతుందని అస్సలు అనుకోలేదు అలా జరుగుతుంది అని తెలిస్తే అసలు ఆ రోజు నేను పార్టీకి వెళ్ళేవాడినే కాదు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు కూడా నేను తీసుకునేవాడినే కాదు ఆ రోజు నేను తాగేవాడినే కాదు ఈరోజు తల్లిని కుటుంబాన్ని కోల్పోయేవాడినే కాదు అని బాధపడుతూ ఉంటాడు ఇదిలా ఉండగా ఇంకో పక్కన కృష్ణ కూడా రాజేశ్వరి దేవి గురించి బాధపడుతూ ఉంటుంది నా కారణంగా నా తప్పు వల్ల అత్తయ్య గారి చనిపోవడం అనేది నేను నమ్మలేకపోతున్నాను జీర్ణించుకోలేకపోతున్నాను ఏ ఆడదానికైనా మాతృత్వం గొప్ప వరం ఎప్పుడెప్పుడు బిడ్డ బయటకి వస్తుంది ఆ బిడ్డని ఎత్తుకుంటాను ముద్దులాడుతాను అని ఈతల్లైనా ఎదురు చూస్తూ ఉంటుంది కానీ నా బిడ్డ పెరుగుతున్న కొద్దీ అత్తయ్య గారు నా వల్లే నా బిడ్డ వల్లే చనిపోయారు అన్న బాధ నన్ను కృంగదీస్తూ ఉంటుంది నేను నమ్మిన కృష్ణయ్య ఎందుకింత అన్యాయం చేశాడు ఎందుకింత బాధ పెడుతున్నాడు అని కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది ఇక కృష్ణకి చాలా నీరసంగా ఉంటుంది సూర్య కూడా ఇంట్లో ఉండడు వర్షిణితో ఉంటుంది వర్షిని ఎందుకో ఈరోజు నాకు చాలా నీరసంగా అనిపిస్తుంది హాస్పిటల్కి కూడా వెళ్ళాలి చెకప్ చేయించుకోవడానికి ఏడి అని అడుగుతుంది ఆ వదిన ఏదో పని మీద అన్నయ్య బయటకు వెళ్ళాడు హాస్పిటల్కి నేను తీసుకువెళ్తాను రా అని అంటుంది వర్షిని ఇక వెంటనే లోపల నుండి దమయంతి వచ్చి బాగానే దొరికారు నీకు సేవలు చేయడానికి ఒకడేమో బయట అప్పులు చేసి నీ కింద పెట్టడానికి ఇంకో పక్కన ఈ వర్షిని ఏమో పని చేసి సేవ చేసి నీ కాళ్ళు చేతులు నొక్కుతూ నిన్ను పువ్వులాగా చూసుకోవడానికి నేనేమో వండి పెట్టడానికి ఎక్కడ ఉన్నా నువ్వు మహారాణిలాగే బ్రతికేస్తావు అందరి జీవితాలని నాశనం చేసి అందరినీ పొట్టను పెట్టుకొని నువ్వు మాత్రం చాలా హాయిగా బ్రతికేస్తావు అయినా బుద్ధుండాలి వాళ్ళ సాయం తీసుకోవడానికి వాళ్ళంటే ఏంటో మనసు ప్రాణం ఒప్పక సాయం చేస్తానంటారు కానీ నీ బుద్ధి ఏమైంది అని అంటుంది ఏ వర్షిని నీకు పని పట్టలేదా మధ్యాహ్నం ఎంత టైం అయింది భోజనాలు చేసే టైము వంట గింట మానేసి ఈ పనికి మాలిన దాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తావా అత్తయ్య మామయ్య ఇక భర్త మీ ముగ్గురం చచ్చినా నీకు పర్వాలేదా మర్యాదగా వెళ్ళి వంట చేయు అని అంటుంది వర్షిని నాకు హాస్పిటల్ కొట్ట కొత్త కాదు నేనే వెళ్ళి చెకప్ చేయించుకుంటాను నాకేమీ కాదు నువ్వు వంట చేయు నేను వెళ్తాను అని చెప్పి ఇక కృష్ణ హాస్పిటల్కి బయలుదేరుతుంది వదిన ఆగు కనీసం అన్నయ్యకైనా ఫోన్ చేయనివ్వు అని అంటే వద్దు వర్షిని నేను ఎన్నోసార్లు ఒక్కదాన్నే వెళ్ళాను మా ఇంట్లో ఉన్నా నేను వెళ్ళాను ఇప్పుడు మాత్రం వెళ్ళడానికి ఏమైంది వెళ్తానులే ఏమైనా అవసరమైతే అన్నయ్యకి ఫోన్ చేస్తాను అని చెప్పి కృష్ణ హాస్పిటల్కి బయలుదేరుతుంది ఇక హాస్పిటల్కి వెళ్ళాక ఎప్పుడు తనని చూసే డాక్టరు అంతా చెకప్ చేసి అంత బాగానే ఉందమ్మా బిడ్డ కూడా చక్కగానే ఉంది గ్రోతింగ్ కూడా బాగానే ఉంది అని చెప్పి డెలివరీకి డేట్ కూడా చెప్తుంది ఏంటి కృష్ణ ఏంటి ఎందుకు ఇంత డల్ అయిపోయావు ఈ విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోయింది నీ భర్త కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు నీ అత్తయ్య కూడా హ్యాపీగానే ఉంది ఇంకా ఎందుకు బాధ ఆ బాధలన్నీ మర్చిపోమని నీకు ఇప్పటికీ నేను చాలాసార్లే చెప్పాను అని అంటే డాక్టర్ గారు అవన్నీ నేను మర్చిపోయాను మర్చిపోతున్నాను అని అనుకునే సమయానికి అత్తయ్య గారు మా నుండి దూరం అవ్వడం అనేదే మాకు బాధ తీరని వేద నాకు మిగిల్చింది అని అంటే ఏం మాట్లాడుతున్నావు కృష్ణ మీ అత్తయ్య గారు దూరం అవ్వడం ఏంటి అని అంటుంది డాక్టర్ గారు అత్తయ్య గారు చనిపోయారు నా గురించి నా బిడ్డ గురించి నిజం తెలిసిపోయింది మా ఆయన నా మీద చేసిన అఘాయిత్యం అత్తయ్య గారికి తెలిసిపోయి అత్తయ్య గారు మా నుండి దూరం అయ్యారు మా నుండే కాదు శాశ్వతంగా దూరం అయ్యారు అని అంటే కృష్ణ నీకు పిచ్చిగాను ఎక్కిందా మీ అత్తయ్య చనిపోవడం ఏంటి ఇదే హాస్పిటల్లో ఆవిడ ఉన్నారు ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు ఆవిడ్ని ఇంటికి వెళ్ళమని చెప్పినా కొన్ని రోజులు ఇక్కడే ఉంటానని చెప్పింది మీ అందరికీ కూడా ఇష్టమయ్యే ఆవిడ ఇక్కడ ఉందని చెప్పింది నువ్వేంటి చచ్చిపోయిందని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అని అంటే డాక్టర్ ఏమంటున్నారు మా అత్తయ్య ఇక్కడ ఉండడం ఏంటి మా అత్తయ్య బ్రతికి ఉండడం ఏంటి అని అంటే అవునా ఏంటి కృష్ణ ఏదో అయోమయంలో ఉన్నట్టున్నావు రా ఇప్పుడే మీ అత్తయ్య నీకు చూపిస్తాను అని చెప్పి పట్టుకొని వెళ్ళి రాజేశ్వరిని చూపిస్తుంది డాక్టర్ గారు అది చూసిన కృష్ణ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది పట్టలేని సంతోషంతో ఎగిరి గంతేస్తుంది ఇంకా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ మళ్ళీ అంతలోనే ఆలోచనలో పడుతుంది అత్తయ్య గారు చనిపోయినట్టు ఎందుకు చెప్పించారు అత్తయ్య గారు నగలు తీసుకొని పోలీస్ అయిన చేతికి ఎందుకు ఇచ్చింది అసలు అత్తయ్య గారు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది నా వల్లే కదా నేను గర్భవతిని అని తెలిసిన తర్వాతే కదా అత్తయ్య ఎంత నాటకం ఆడుతున్నారు ఒకవేళ నాకు గర్భం లేదు అని తెలిస్తే అత్తయ్య ఇలా దూరంగా వచ్చేవాళ్ళు కాదు అని చెప్పి ఇక అంతలోనే రాజేశ్వరి దగ్గరికి వస్తుంది రాజేశ్వరి కృష్ణని చూసి లేచి కూర్చుంటుంది కృష్ణ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది అత్తయ్య గారు ఇక్కడ ఎందుకు ఇలా చేశారు అత్తయ్య గారు మిమ్మల్ని నేను అమ్మ అనుకున్నాను నన్ను మీరు కూతురు అనుకున్నారు కానీ మీరు ఇలా వచ్చేసి మమ్మల్ని ఎంతలా ఎందుకు బాధ పెట్టారు మీరు చేసిన పని వల్ల ఆయన నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు మావయ్య గారు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు తలోకరం చెట్టుకొకరు పుట్టకొకరుగా అయిపోయాము మీరు ఎందుకు ఇలా చేశారు నా వల్లే కదా నా గురించే కదా ఇలా చేశారు అని బాధపడుతుంది కృష్ణ నేను చెప్పేది విను కాస్త కూర్చో అని అంటుంది రండి అత్తయ్య గారు ఇప్పుడే రండి నాతో పాటు ఇంటికి రండి మీకేమీ కాలేదు మీరు బాగానే ఉన్నారు అని మీ అబ్బాయి తెలుసుకోవాలి మీ అబ్బాయి పిచ్చి వాడైపోతున్నాడు నాతో పాటు రండి అని కృష్ణ రాజేశ్వరిని అడగడంతో రాజేశ్వరి నిరాకరిస్తుంది అత్తయ్య గారు మీరు ఇక్కడి నుంచి రాకపోతే నా మీద వట్టే నా మీద ఒట్టు వేసినా మీరు ఇక్కడే ఉంటానంటే చెప్పండి నా దారిన నేను వెళ్ళిపోతాను మీరు ఇక్కడ ఉన్నారని నేను ఎవరితోటి చెప్పను అని చెప్పడంతో ఇక కృష్ణ నోరు చేతితో మూసేస్తుంది రాజేశ్వరి వద్దు కృష్ణ అలాంటి మాటలు మాట్లాడద్దు నీ గురించి నేను బాధని భరించలేకపోయాను నా కొడుకు చేసిన తప్పుని నేను జీర్ణించుకోలేకపోయాను మీరిద్దరూ మనస్ఫూర్తిగా కలవాలి మీరిద్దరూ ప్రేమగా ఉండాలి మీ ఇద్దరి మధ్యన ఉన్న ఆ దూరం తగ్గిపోవాలి అంతవరకు ఇక్కడే నేను ఉంటాను అని అంటుంది అత్తయ్య గారు మా ఇద్దరి మధ్య దూరం తగ్గాలని మీరు ఇక్కడ ఉన్నారు కానీ మీరు లేకపోవడం వల్ల మా ఇద్దరి మధ్య దూరం ఎంతో దూరం అయిపోయింది కలవలేనంత దూరం ఎడబాటుగా మారిపోయింది అని చెప్పడంతో ఇక రాజేశ్వరి వెంటనే కృష్ణని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతోంది కృష్ణ రాజేశ్వరిని ముందు నిలబెట్టడంతో మనో ఆనందాన్ని తట్టుకోలేడు తల్లిని చూసిన ఆనందంతో ఆనంద బాష్పాలు పెట్టుకుంటారు అందరూ కలిసికట్టుగా ఒకే ఇంట్లో ఉంటారు మరి కృష్ణ మాత్రం ఆ ఇంట్లోనే ఉంటుందా లేదంటే అక్కడే పుట్టింట్లో ఉంటుందా ఇంకా అలా కాకుండా పుట్టిన ఇంటికి తను భారం కాకుండా ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళి తను కాళ్ళ మీద తను నిలబడి తన బిడ్డని బ్రతికించుకొని మనోకి తెలిసి వచ్చేలా చేస్తుందా మరి ఏం జరగబోతోంది అన్నది తరువాత ఇటు ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్